అందరికీ నమస్కారం అండి. నేను మీకు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం తర్వాత మొత్తం వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసి ఓం గబరివార త్రిమరేష్పక్షేణాయ నమః. ధూపమహాగ్రాపయామి సుగంధం చ మనోహరం కపిలాహార్య సంయుక్తం ధూపోయం మృదుకృష్ణదా ధూపమాగ్రాపయామి. ఓం ధురసి ధ్రువ దుర్వందం దుర్వందం జహోస్మాత్ ధురదిహిందం ధూర్వయవాయం ధూర్వామదానం దేవనామాధియామి. ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. సర్వరాజోపచార భక్తోపచార దేవ్యోపచార షోడశోపచార పూజా సమర్పయామి. అణ్యాధ్యానా లక్ష్మీరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద త్రివేణాయ నమః. పాదారవిందయో వేదోక్త స్మరణ మంత్ర పుష్పం సమర్పయామి. చిత్రమాధ్యాధయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి దంత్రావయామి అహంబోధితారోహయామి సమత్రాజోపచార భక్తోపచార దేవ్యోపచార శోషోపచార పూజా సమర్పయోపచార భవాన్ సర్వాత్మయా సుప్రీదాస్ ప్రసన్నా భరదాభవంతో ఉత్తరే శుభకర్మణ విద్యమంతో గ్రంథబంధా ఉత్తరే శుభకర్మ లభిక్తమస్తు విశ్వక్షేణాయ. వ్యాసదేన ప్రదునో శాస్త్రేణ విరోహదే తస్యాస్తే దేవేష్ఠకే విదేమ అభిషా వయమ్ అస్మక్రాంతిరవక్రాంతి విష్ణుక్రాంతి వసుంధరా శిరసా ధారయిష్యామి రక్షస్వమాం పదే పదే. ఓం శతమానం భవతి శతాయు పురుషిష్ఠతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అనంతరం పుణ్యాహ వాచనం కరిష్యే. చరణం పవిత్రమి భూమిజం భ్రోక్షాభం చరణం పవిత్రం విదతం పురాణం జైన పూతస్థురతి విస్తృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూదాది బాహ్మాన మరాచింతరేమ. ఓం విష్ణో హృదాటమసి విష్ణో కృష్ణమసి విష్ణోష్టప్రే సో విష్ణో శూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసిద్వారే విధూమయేనా విద్యాగంధ గోత్రులు చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య అశ్వత్ గోత్రోద్భవస్య యజమానస్య నామదేశ్య ఆత్మరేవరేద్యు నామదేశ్యాం ధర్మపత్ని నామ్నీం ప్రేమకుమారేణ నామ్నీం పుత్రస్య నామదేశ్యాం రాజశేఖరెడ్డి నామదేశ్యాం నయనతా నామ్నీం మోక్షితా విష్ణుప్రియా నామ్నీం విజయ సుప్రీతిరెడ్డి నామదేశ్యాం చంద్రశేఖరెడ్డి నామదేశ్య శైలజా నామ్నీం వాసంతి నామ్నీం మంజునాథ రెడ్డి నామదేశీర్ దత్త నామదేశ రాహుల్ దత్త నామదేశ నాగవల్లి నామ్ని సహ కుటుంబానామస్య యజమానస్య గోత్రోద్భవస్య ధరణి గోత్రోద్భవస్య యజమానస్య నామదేశ వెంకటమ్మ నామ్ని పుత్రస్య నామదేశ పార్వతి నామ్ని రాజేంద్ర ప్రసాద నామదేశ
స్వచ్ఛతను కూడా మన యొక్క మనము తెచ్చినటువంటి
పండ్లు కాని పూలు కాని ఇటువంటి ఇతరత్ర వస్తువులు కాని వస్త్రాలు కాని వీటన్నిటికీ కూడా ఏదైనా దోషము ఉంటే అవన్నీ పోవాలి అని చెప్పేసి వాసుదేవ పుణ్యాహవాచనాన్ని మనం జరుపుకున్నాము. అంతకు ముందుగా విశ్వక్షేణ ఆరాధనని జరుపుకున్నాం. మనము వైష్ణవ ఆలయాలలో విశ్వక్షేణుడు అని అంటారు. అంటే ఈ యొక్క విశ్వమంతటికీ కూడా వైష్ణవ ఆరాధనంతటికీ కూడా ఏదైనా మనము స్వామివారిని స్వామివారి దగ్గరకు మనము చేరాలంటే ప్రథమముగా విశ్వక్షేణుల వారిని ఆరాధించాలి. మామూలుగా మనము గృహంలో చేసుకునే ఏవైనా పూజలు కాని వీటన్నిటిలో కూడా మొదలుగా మహాగణపతి పూజ చేసుకుంటాం. ఎందుకంటే మహాగణపతి పూజ చేసిన తర్వాత అంటే అక్కడ జరిగేటువంటి ఏ పని అయినా సరే ఇంకా ముందుకు సాగి ఎటువంటి ఆటంకం కూడా కలుగుకోకుండా ఉండటానికి మాత్రమే ఆ యొక్క మహాగణపతిని పూజన చేసుకుంటూ మన ఇళ్లలో కానీ ఇంకో చోట కానీ చేసుకుంటూ ఉంటాం. అలాగా మనకు వైష్ణవ ఆలయాలలో విశ్వక్షేణుడు అని అంటారు. ఆయన కూడా ఆయనని మనము ప్రథమముగా ఆరాధన చేసుకుని మనం చేసేటువంటి కళ్యాణోత్సవంలో కానీ మొదలుగా ప్రారంభం నుంచి కూడా అయిపోయేంత వరకు కూడా ఎటువంటి ఆటంకములు కూడా జరగకూడదు స్వామి అని ఆయన ఒకసారి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత పుణ్యాహవాచనాన్ని గావించుకున్నాం. పుణ్యాహవాచనంలో శ్రీ మహాసుదర్శనుణ్ణి ఆవాహన చేస్తారు. ఎందుకయ్యా అంటే ఒక్క సూర్యుడు అంటే ఇప్పుడు మనకు వేసవి కాలం కనుక మధ్యాహ్నం అయితే మనకు ఎంత వేడి ఉంటుందనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఒక్క సూర్యుడు మధ్యాహ్నం ఎంత వేడిని కలిగిస్తాడో అటువంటి సహస్రం అంటే 1000 సూర్యుల వేడి యొక్క సుదర్శన్ని ద్వారా మనకు ఈ యొక్క మనం తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా అంటే మనం తెచ్చిన వస్తువుల్లో కొన్ని అందరూ కూడా మామూలుగా స్నానం చేసే అందరూ కూడా అమ్మరు, కొంతమంది కొనరు, ఇలా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా మనము శుద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఆ యొక్క సుదర్శన్ని ఆవాహన చేసుకుని ఆ యొక్క జలాన్ని అలానే వాటిలోకి చతుర్వేదాలను కూడా ఆవాహన చేసుకున్నాం. ఆ విధంగా ఆవాహన చేసుకుని ఈ యొక్క వస్త్రాల మీద పూల మీద వీటన్ని మీద చల్లుకున్నాం. అంటే ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి స్వామివారికి అలంకరించడానికి అదేవిధంగా పండ్లయితే నివేదన చేయడానికి వీటన్నిటికీ కూడా ఇవన్నీ స్వచ్ఛమైనటువంటివి అని చెప్పేసి మనము ఆ యొక్క వాసుదేవ పుణ్యాహవాచనాన్ని గావించుకున్నాము. అలాగే రక్షాబంధన గావించుకున్నాం. రక్షాబంధన ఎందుకయ్యా అంటే రక్షంటాం అంటే మనకు పురుడు కాని లేదా మరణించిన వారు కానంటే మనకు తెలిసినంత వరకు 7 జన్మలు అటు 7 జన్మలు ఉంటూ అన్నట్టుగా మనకు మన పెద్దలు కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది దూరమా వెళ్లిపో ఉండొచ్చు, వాళ్ళు మాతో మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు. కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళకి మనకు అనేది ఎటువంటి సూచన అంటే వాళ్ళకి మనకి ఎటువంటిది కూడా తెలియదు అన్నమాట. వాళ్ళు అక్కడ ఉన్నట్టు మనం ఇక్కడ ఉన్నట్టు కానీ వాళ్లకు తెలీదు మనకు తెలీదు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు, మన పరిస్థితిని బట్టి మనం వెళ్తూ ఉంటాం. అలాగే వాళ్ళకి ఏదైనా పురుడు అంటే జన్మించినారనుకోండి అప్పుడు మనకు కూడా దోషం కలుగుతుంది. అలాంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ యొక్క రక్షాబంధనాన్ని ధరిస్తే ఆ యొక్క దోషాలు లాంటివి ఏవైనా ఉన్నా మరణించినా సరే జన్మించినా సరే అటువంటి దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోయి యొక్క కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి రక్షాబంధనం గావించుకున్నాం. అలాగే స్వామివారికి రక్షాబంధనం ఎందుకు చేస్తారయ్యా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్వామి లక్ష్మీనరసింహస్వామి మలహోగుల లక్ష్మీనరసింహస్వామిగా వేంచేసి ఉన్నారు. అలాగే పిన్నోగులంలో పిన్నోగుల నరసింహస్వామి అంటారు, అహోగులంలో అహోగుల నరసింహస్వామి అంటారు. ఇలాగా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రాలుగా ఆయన వెలసి ఉన్నప్పుడు అన్ని చోట్ల ఉన్నాడని చెబుతాము. అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మనం ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి నువ్వు ఒకవేళ అక్కడ వెళ్ళినా సరే ఇక్కడే మా కళ్యాణోత్సవం అయిపోయేంత వరకు కూడా మా యొక్క బ్రహ్మోత్సవాలు అన్ని కూడా అయిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండాలయ్యా అని చెప్పేసి ఒక రక్షణ తీసుకుని బంధనముగా ఆయనకి చేతికి కట్టి ఇక్కడ ఉండమని చెప్పామన్నమాట. ఆ తర్వాత యజ్ఞోపవీత ధారణ చేశాం. యజ్ఞోపవీత ధారణ అంటే మామూలుగా బ్రాహ్మణులలో వేదాభ్యాసానికి వెళ్లేటప్పుడు యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తారు. ఆ తర్వాత
ఒక యజ్ఞోపవీత ధారణాన్ని వేదాభ్యాసానికి చేస్తారు. ఆ తర్వాత రెండవ యజ్ఞోపవీతాన్ని పిల్లి అంటే కళ్యాణం కొరకు యజ్ఞోపవీత ధారణాన్ని చేస్తారు. అలాగా మన స్వామివారు ఈనాడు కళ్యాణోత్సవంలో భాగంగా ఇంతవరకు కూడా స్వామివారికి కళ్యాణము జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆయనకి కళ్యాణం అనేటువంటిది మన కోసం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి కళ్యాణం ఎప్పుడైపోయింది, ఆయన అన్నింటినీ కూడా ఈ యొక్క భూప్రపంచాన్నంతా కూడా తేలుతున్నటువంటి వారు. ఆయనకు మనం మన కోసం అంటే మనం చూస్తే ఏదైనా మనకు ఉన్నటువంటి కామ క్రోధాలన్నీ కూడా పోయి ఆ యొక్క స్వామివారికి ప్రసన్నులవుతామని చెప్పేసి మన యొక్క కళ్యాణోత్సవాలు అయితే ఇతరత్ర ఏవైనా కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి కోసం చేస్తూ ఆనందంలో ఆయన మన జీవిత కాలం అంతా కూడా గడపాలనేదే ఈ యొక్క కార్యక్రమాల విషయాలన్నీ కూడాను. అలాగా మనము స్వామివారికి యజ్ఞభూతి ధారణ చేశాము, తర్వాత పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. లక్ష్మీరమణ గోవింద రక్షాబంధన జరుగుతుంది. ఒక్కసారిగా స్వామి వారి గల అమ్మవారి గల చూడండి, కళ్యాణోత్సవం వేడుక పేరు చూడండి. అందరూ కూడా లక్ష్మీరమణ గోవింద ధారణం కరిష్యామి.
అలాగే పిల్లలు అంటే నువ్వులు చంద్రమండల పర్యంతం అంటే
చంద్రమండలం ఎంత వరకు ఉంటుందో అంత వరకు కూడా వేసుకుంటూ వెళ్తే ఆ యొక్క నువ్వులు ఎన్నైతే రాసి ధాన్యం ఉంటుందో ఆ యొక్క ధాన్యాన్ని నువ్వులను దానం చేసినటువంటి ఫలితం ఒక కన్యాదానం చేస్తేనే వస్తుంది. అలాంటి కన్యాదానాన్ని మనమందరూ కూడా స్వామివారికి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి అమ్మాయిలు ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. లేని వాళ్ళు బాధపడకోకుండా ఉండటానికే స్వామివారి కళ్యాణాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం. అటువంటి వారు ఎటువంటి బాధపడకూడదని స్వామివారు అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణకే మన అమ్మాయిని ఇచ్చేటువంటి సౌభాగ్యం మనకు కలుగుతుందన్నమాట. అంటే వాళ్లకు కలిగినటువంటి ఫలితమే మనకు కూడా కలగాలని చెప్పేసి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే మన అమ్మాయిలుగా భావించి లక్ష్మీదేవిని ఈరాజు కళ్యాణాన్ని జరిపిస్తూ
చూపిస్తారు అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఒకసారి నమస్కారం చేసుకోండి అలానే